ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, శానిటేషన్ వర్క్కు సంబంధించి మనం పీడరప్ మట్టానికి వెస్ట్రన్ బేసిన్ అయినా ఇండియన్ బేసిన్ అయినా ఈ విధంగా ముందు బెడ్ వేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పీడరప్ మట్టానికి గట్టిగా స్ట్రాంగ్గా డాక్టర్ ఫిక్స్డ్ కలిపేసి మొత్తం బెడ్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా ఇండియన్ బేసిన్ కూర్చోబెట్టేసి కట్టుబడి, వెస్ట్రన్ అయినా ఇండియన్ బేసిన్ అయినా ముందుగా ఆ విధంగా బెడ్ వేసుకొని కూర్చోబెట్టేయటమే ఏ బేసిన్ అయినప్పటికీ కూడా. ఇది వెస్ట్రన్ బేసిన్ అనమాట. చూసారా, వెస్ట్రన్ బేసిన్కి మనం ఏం చేస్తాం, అలా ఎల్బో పెడతాం, ఎల్బో మట్టానికి బెడ్ వేయటం జరుగుతుంది కంకర బెడ్. ఇప్పుడు టైల్స్ వేయక బేసిన్ కూర్చోబెడతాం. ఇండియన్ బేసిన్కి టైల్స్కి ముందే కూర్చోబెట్టేస్తాం అనమాట. అంటే బెడ్ వేసిన తర్వాత ఇండియన్ బేసిన్ ముందే కూర్చోబెట్టుకోవాలి, కూర్చోబెట్టిన తర్వాత టైల్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనకు వెస్ట్రన్ అయినా ఇండియన్ అయినా ఏదైనాప్పటికీ కూడా మట్టానికి బెడ్ అనేది స్ట్రాంగ్గా వేసుకుంటే ఫ్లోర్లోకి వాటర్ తెక్కకుండా చెమ్మ రాకుండా స్లాబ్లు గట్టిగా ఉంటుంది. ఈ బేసిన్ చుట్టూ మీ ఇష్టం, కాస్త ఇసుక ఎక్కువగా సిమెంట్ కలుపుకొని పోసుకుంటే బేసిన్ ఫెయిల్ అయినా కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అనమాట. అచ్చంగా ఇసుక పోయకూడదు. ఈ విధంగా ఇండియన్ బేసిన్ రెడీ చేసుకుంటే బెస్ట్ అని నా ఆలోచన. చూస్తున్నారు కదా, ఇప్పుడు టైల్ చేసేసుకోవటమే చక్కగా నీట్గా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గ్రౌండ్ వర్క్. మనకు చూస్తున్నారు కదా, శానిటేషన్ వర్క్లో కీలకమైంది ఏంటంటే నేర్చుకోవాల్సింది గ్రౌండ్. పైన ఎన్ని స్టేర్లకు వర్క్ చేసినప్పటికీ కూడా గ్రౌండ్ వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెవెల్ వేసుకోవటం, ట్యూబ్ లెవెల్స్ వేసుకోవటం, మొత్తం గ్రౌండు ప్లాన్ చేసుకుంటే వర్క్ అనేది శానిటేషన్ వర్క్ త్వరగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ వర్కే. పైన పైపులు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ గ్రౌండ్ వచ్చేటప్పటికి ఏంటంటే లెవెల్లో మారకూడదు. ఎంత హైట్లో పైప్ వెళ్ళాలి, ఎంత హైట్లో బయట దాకా వేయాలి, బావుల్లోకి ఎలా వేయాలి, అన్నీ కూడా తెలుసుకుంటే గ్రౌండ్ వర్క్ ఇక శానిటేషన్ వర్క్లో కంప్లీట్గా నేర్చుకున్నట్టే. ఈ గ్రౌండ్ వర్క్కు సంబంధించి మరొక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్ ఇంట్రెస్ట్ను బట్టి తప్పకుండా గ్రౌండ్లో ఎలా వర్క్ చేయాలో శానిటేషన్ వర్క్ గురించి మరొక వీడియో అందిస్తాను.